హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు వీడియో కుల్ఫీ ఐస్ క్రీమ్ గురించి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎట్లా చేసుకోవాలి అన్నది చూద్దాము ఈ ఐస్ క్రీమ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది మనకి బయట రాజస్థానీ కుల్ఫీ దొరుకుతుంది కదా సేమ్ అట్లానే ఉంది ఇది చేసుకోవటానికి మనకి ఎక్కువేం అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ ఓన్లీ త్రీ సరిపోతాయి ఏంటి అంటే చిక్కటి పాలు ఇంకా జీడిపప్పు బాదం పప్పులు ఇంకా పంచదార సరిపోతుంది ఈ మూడు ఆటలతోనే మనం మంచిగా ఒక కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎట్లా చేసుకోవాలో చూద్దామా మరి దీనికోసం నేను చిక్కటి పాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు ఉంటాయి కదా ఆ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి మనకి ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఒక త్రీ ఐస్ క్రీమ్స్ వస్తాయి అంతే ఓకేనా నేను పాలు అయితే కట్ చేసేసి ఆల్రెడీ బౌల్లో వేసుకొని స్టవ్ పై అయితే పెట్టుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా మరిగించుకోవాలి పాలు పాలు ఒక టెన్ మినిట్స్ అలా మరిగిన తర్వాత అంటే ఇప్పుడు మనం పాలు క్వాంటిటీ మనం ఎన్నైతే వేసామో అలా దానికి హాఫ్ అయిపోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ జీడిపప్పులు ఒక ఐదు తీసుకున్నాను ఇంకా బాదం పప్పులు ఒక పదమూడు అలా తీసుకున్నాను అంతే ఇవి ఏం చేయాలి అంటే మనం బ్లెండ్ చేసుకోవాలి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేయకూడదు కొంచెం గరుగ్ గరుగ్గా ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి నేను అది కూడా చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉండాలి అన్నది సో చూడండి ఇప్పుడైతే నేను బ్లెండ్ చేసుకొని వచ్చేసా కదా సో ఒకసారి నేను చేత్తో చూపిస్తాను చూడండి అట్లా ఉండాలన్నమాట మనకి కొంచెం రఫ్గా తగలాలి ఆ పౌడర్ అనేది చూశారు కదా ఎలా ఉందో సో ఈ టెక్స్చర్లో మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి పాలు వచ్చేసి వన్ లీటర్ పాలు వేస్తే హాఫ్ లీటర్ పాలు అయిపోవాలి సో అంతవరకు దగ్గరగా వచ్చేలాగా మరిగించుకోవాలి ఆ వీడియోలో చూస్తున్నారు కదా పాలు కొంచెం చిక్కపడ్డాయి ఇలా వచ్చినప్పుడు మీరు బ్లెండ్ చేసుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ పాలు ఇంకా కొంచెం చిక్కపడాలన్నమాట ఇలా నేను చూపిస్తాను మీకు వీడియోలో సో అలా రావాలన్నమాట పాలు కన్సిస్టెన్సీ అనేది అట్లా ఉండాలి అలా దగ్గరగా అయినాక చూడండి ఇంకా కొంచెం బాగా చిక్కపడిపోయినాయి కదా సో ఇలా వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది మీకు షుగర్ సరిపోలేదు అంటే త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఇట్లా నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు షుగర్ అయితే కరిగిపోతుంది వేడి పాలు కదా సో వెంటనే కరిగిపోతుంది ప్రాబ్లమే ఉండదు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఐస్ మౌల్స్ ఏమైనా ఉంటే అందులో వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా సో ఆ గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పాలు చల్లారిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చినటువంటి పాలు నేను ఏం చేస్తున్నా అంటే గ్లాసెస్లోకి వేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఫోర్ గ్లాసెస్ పడతాయి అనుకున్నాను బట్ త్రీ గ్లాసెస్ వరకునే వచ్చాయి త్రీ కుల్ఫీస్ వచ్చాయి వీడియోలో అయితే చూస్తున్నారు కదా సో మనకి ఏంటంటే మనం మరిగించుకున్న పాలు ఆ కన్సిస్టెన్సీ రావాలి సో అట్లా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా గ్లాసుల్లోకి మొత్తంగా పాలంతా కూడా తీసుకొని ఇప్పుడు ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి నేను ఇదంతా మార్నింగ్ చేశాను నైట్ వరకు ఉంచుకున్నాను నాకు వెంటనే కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది సో చాలా టేస్టీగా ఉంది ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో అన్నది ఇంకా మనం బయట కుల్ఫీలు అయితే తినవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనం గ్లాసెస్లో వేసుకున్నాం కదా తర్వాత సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా ఆ ఫాయిల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మూత వేసుకోవాలి అంటే ఐ మీన్ ఇలా కవర్ చేసుకోవాలి గ్లాస్ని కవర్ చేసుకొని ఈ సిల్వర్ ఫాయిల్స్కి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుని మనం ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ని గుచ్చుకోవచ్చు బట్ నాకేంటి అంటే సిల్వర్ ఫాయిల్ అనేది కొంచెం పెద్దగా కట్ అయిపోయింది సో అందుకు ఈ స్టిక్స్ అనేవి పక్కకి జరిగిపోయి వంకరగా వచ్చాయి సో ఏమీ అనుకోవద్దు అయినా కానీ ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఓకే మార్నింగ్ అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా నైట్ తీసాను బయటికి చూడండి ఇప్పుడైతే మనకి మంచిగా కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇంకా కాసేపు ఉన్నా కానీ ఇంకా బాగా వచ్చి బట్ పిల్లలు కావాలి అనేటప్పటికీ నేను ఇంకా తీసేసాను అనమాట సో మనం ఫస్ట్గా కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా గ్లాస్ పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఐస్ అనేది సో చూసారు కదా ఎంత బాగుందో చూడటానికే చాలా బాగుంది ఇంకా తింటే ఇంకా ఇంకా బాగుంది ఒకసారి అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బట్ డెఫినెట్గా మాత్రం ట్రై చేయండి ఎందుకు అంటే దీనికోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్నవే కదా సో కాకపోతే జీడిపప్పు బాదం కొంచెం తెచ్చుకుంటారు అంతే సో చాలా అంటే చాలా బాగుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నాకైతే మాత్రం అంతలా నచ్చింది అనమాట ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది సేమ్ బయటది మనం రాజస్థానీ కుల్ఫీ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి